సో హలో గైస్, నా పేరు రాహుల్, మీరు చూస్తున్నారు టెక్ ఫ్యాక్టర్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఏంటంటే, సో అమెజాన్ సైట్కి సంబంధించింది. సో ఆ క్రోమ్ ఎక్స్టెన్షన్ అయితే ఏందో మీకైతే నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ అయితే మీరు అమెజాన్లోకి వెళ్ళండి. సో అమెజాన్లోకి వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోడక్ట్ ఓపెన్ చేయండి. నేను ఈ రీసెంట్గా మైక్ తీసుకున్నాను ఇది. సో ఈ మైక్ చూద్దాం. సో ఇది 950 అంటే ఒకసారి ఈ మైక్ అనేది ఓపెన్ చేద్దాం. సో ఈ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సో మీరు కిందికి వెళ్తే సో ఇక్కడ ఇట్లా వస్తుంది ఈ ప్రోడక్ట్ సంబంధించిన డాటా. సో ఈ డాటాలో మనకి ఏం చూపిస్తుందంటే, సో మార్చ్ నుంచి మే 24th, సో ఈ పాస్ట్ 3 మంత్స్లో ఈ ప్రోడక్ట్ అనేది దాని ప్రైస్ ఎంత తగ్గింది, ఎంత పెరిగింది అని ఇక్కడ చెప్తుంది అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే, మీరు ఆ ప్రోడక్ట్ అనేది బెస్ట్ ప్రైస్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు. సో ప్రజెంట్గా అయితే నేను దీన్ని 850కి తీసుకున్నాను, 850 రూపీస్కి. సో ఇది ప్రస్తుతం 950 ఉంది. సో దీని లోయెస్ట్ ప్రైస్ ఏందో చూద్దాం మనం. సో లోయెస్ట్ అంటే మనకి ఇక్కడ ఉంది చూసారా, లైక్ 760, అరౌండ్ 760, 765 అనమాట. సో 760 రూపీస్ అయితే దీన్ని ఇక్కడ పాస్ట్ 3 మంత్స్లో లోయెస్ట్ ప్రైస్ చూపిస్తుంది 760. నేనైతే దీన్ని 850కి తీసుకున్నాను ఇక్కడ. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది 950 రూపీస్ ఉంది. సో మీరు స్టాటిస్టిక్స్లోకి వెళ్తే ఇక్కడ లోయెస్ట్ ప్రైస్ చూపిస్తుంది చూసా, 635 రూపీస్ అని చూపిస్తుంది. లైక్ జూలై 8 2018లో దాని లోయెస్ట్ ప్రైస్. కరెంట్ ప్రైస్ వచ్చేసి 950. సో దీని హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 3500 రూపీస్ అని చూపిస్తుంది. సో యావరేజ్ అయితే అరౌండ్ 800 లోపు ఉంటుంది. సో మీరు బెస్ట్ ప్రైస్ ఏంటంటే అరౌండ్ 800లో ఉన్నప్పుడు తీసుకుంటే సో ఈ ప్రోడక్ట్ మీద అనేది మీకు బెస్ట్ ప్రైస్ వస్తుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ ఇది అమెజాన్లో పెట్టి మనకి 843 డేస్ అవుతుంది. సో దీని 843 డేస్లో ఇది చార్ట్ అన్నమాట. సో చూసారా, స్టార్టింగ్లో 3500 ఉంది. సో అలాగే ఇక్కడ మనకి కంపేర్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ అని ఉంది చూసారా. సో ఇది ఓపెన్ చేస్తే ఏంటంటే మనకి, సో అమెజాన్ అన్ని సైట్స్లో మనకి దీని ప్రైస్ అనేది ఎంత ఉందో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అమెజాన్ యూరోప్ కాంటినెంట్ సంబంధించింది అనమాట, ఇది అమెజాన్ ఏషియాకి సంబంధించింది, నార్త్ అమెరికా amazon.com. సో ఇలా అమెజాన్ డెన్మార్క్, ఫ్రాన్స్, ఇట్లా ఇక్కడ దీంట్లో చూస్తే మనకి 2700 ఉంది అక్కడ, ఇక్కడ ఏమో 2800 ఉంది. సో అమెజాన్ ఇండియాలో అయితే మనకి 950 రూపీస్ ఉంది ప్రజెంట్. సో లైట్నింగ్ డీల్స్ అని ప్రెస్ చేస్తే సో ఇక్కడైతే మనకి లైట్నింగ్ డీల్స్లో వచ్చింది అనమాట. ఎంత లైట్నింగ్ డీల్స్లో 779 రూపీస్ ఉంది. సో ఇక్కడ 800 ఉంది, ఇక్కడ 7989, సో ఇక్కడ 806 ఉంది. సార్ ఇంకో ప్రోడక్ట్ చూద్దాం. సో ఇది ప్రజెంట్ అయితే 18000 ఉంది. సో దీని చీపెస్ట్ ప్రైస్ ఏందో చూద్దాం. సో ఈ మంత్లో అయితే దీని చీపెస్ట్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ ఉంది చూసారా, ఈ 14200 అని చూపిస్తుంది ఈ మంత్లో. సో చీపెస్ట్ ప్రైస్ ఇక్కడ చూద్దాం. స్టాటిస్టిక్లోకి వెళ్తే సో ఇక్కడ మనకి చీపెస్ట్ ప్రైస్ వచ్చేసి 12700 అని చూపిస్తుంది, లైక్ ఫిబ్రవరి 16th అనమాట ఈ ఇయర్లోనే. సో హైయెస్ట్ అయితే మనకి 18000 ఉంది కరెంట్. సో ఇది ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు ఎంత ఉంది చూసారా, 3799, లైక్ దీని హైయెస్ట్ ప్రైస్ అనమాట, 3799. సో యావరేజ్గా అయితే దీని ప్రైస్ వచ్చేసి లైక్ ఎవ్రీ 90 డేస్కి ప్రైస్ అనేది డ్రాప్ అవుతుందంట యావరేజ్గా. సో ఇలా మీకు ప్రైస్ అనేది కంపేర్ చేసుకొని మీకు బెస్ట్ డీల్ దొరికినప్పుడు మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ట్రాక్ ప్రోడక్ట్లోకి వెళ్తే సో మీకు ఇక్కడ ట్రాక్ ఫర్ ఎన్ని అని చూపిస్తుంది, లైక్ ట్రాక్ ఫర్ 2 వీక్స్ అని పెట్టేసి ట్రాకింగ్ అని పెట్టారనుకోండి. సో ఇక్కడ మీకు ఈమెయిల్కి కానీ లేకపోతే మీ వేరే ఫేస్బుక్ మెసెంజర్లో కానీ ఇక్కడ టెలిగ్రామ్లో కానీ లేకపోతే వెబ్ క్రోమ్ ద్వారానే నోటిఫికేషన్స్లో ద్వారా కానీ మీకు అది మీకు నోటిఫికేషన్ అయితే పంపిస్తుంది. లైక్ లైట్నింగ్ డీల్స్ ఉన్నప్పుడు కూడా మీకు నోటిఫికేషన్ అనేది పంపిస్తుంది అనమాట, అంటే 24 అవర్స్ ముందే, లైక్ ఈ ప్రోడక్ట్ మీద లైట్నింగ్ డీల్ అనేది మీకు రాబోతుంది అని చెప్పేసి మనకు ఈమెయిల్ వస్తుంది అనమాట. సో ఇట్లా మీరు ఏదైనా ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్ని మీరు ట్రాక్ చేయొచ్చు అనమాట. లేదు నాకు ట్రాకింగ్ చేయాలని లేదు అంటే సింపుల్గా మీరు రిఫ్రెష్ చేయండి పేజీది. రిఫ్రెష్ చేసిన తర్వాత మళ్ళీ ట్రాక్ ప్రోడక్ట్లోకి వెళ్తే ఇక్కడ మీకు స్టాప్ ట్రాకింగ్ దిస్ ప్రోడక్ట్ అని వస్తుంది, స్టాప్ అని ప్రెస్ చేయండి. సో అంతే, యువర్ ప్రైస్ వాచ్ వాజ్ సక్సెస్ఫుల్లీ డిలీటెడ్ అండ్ యూ విల్ నాట్ రిసీవ్ ఎనీ నోటిఫికేషన్ చెప్పి వస్తుంది.
సో ఈ ఎక్స్టెన్షన్ గురించి అయితే మీకు తెలిసింది కదా. సో ఒకసారి ఇది ఎక్స్టెన్షన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మోర్ టూల్స్లోకి వెళ్తే ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అని చెప్పి ఉంటుంది. సో ఎక్స్టెన్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ప్రెస్ చేస్తే పైన కార్నర్లో ఓపెన్ క్రోమ్ వెబ్ స్టోర్ అని వస్తుంది. సో దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ KEEPA అని సెర్చ్ చేయండి. సో ఇదన్నమాట ఇది ఎక్స్టెన్షన్ కీప్ అమెజాన్ ప్రైస్ ట్రాకర్. సో దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలంటే సింపుల్, ఇక్కడ ఉంది కదా. సో నేను రిమూవ్ చేస్తాను మీకోసం. సో ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని చెప్పి వస్తుంది. సో ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత యాడ్ ఎక్స్టెన్షన్ అని చెప్పి ప్రెస్ చేయండి. చూసా మీకు ఇక్కడ యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అమెజాన్లో ప్రోడక్ట్ కింద చూపిస్తుంది, చార్ట్ అనేది చూపిస్తుంది. లేదా మీరు ఇక్కడ కూడా ప్రెస్ చేసి డీల్స్ అనేది చూసుకోవచ్చు. ఇది ఓపెన్ చేసిన తర్వాత చూసారా, డిఫాల్ట్గా అయితే అమెజాన్ ఇండియా అని ఉంది. సో ఇక్కడ మనం ఏదైనా ప్రోడక్ట్ ట్రాక్ చేస్తే దాని డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకు వస్తాయి. సో డీల్స్లోకి వెళ్తే ఇక్కడ న్యూ అని ఉంది కదా. సో ఇక్కడ లిమిట్ డ్రాప్ ఇంటర్వెల్ వచ్చేసి డే అని ఉంది. చూసారా, అంటే ఈరోజు మనకి ఇది ప్రోడక్ట్స్ అనమాట. ద హైయెస్ట్ ప్రైస్ డ్రాప్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ మీద జరిగింది. సో సెకండ్ హైయెస్ట్ వచ్చేసి ఇలా అనమాట. సో హైయెస్ట్ ప్రైస్ డ్రాప్స్ అనేవి ఇట్లా మనకి ఇస్తాడనమాట. సో ఇది 35% ప్రైస్ డ్రాప్ జరిగింది. అంటే యావరేజ్ 44 రూపీస్ ఉండే, ఇప్పుడు 29 రూపీస్ ఉందంట. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.